Hello friends, welcome to Telugu Concepts. Ee video lo mana Telangana rashtra vyaptanga unnatundi raitulandariki raitu runamafi padakaniki sambandhinchi maro keelaka update nu teesukochindi Telangana rashtra prabhutvam. Ippatike Telangana rashtra vyaptanga raitu runamafi ki sambandhinchi khatalo dabbulu kosam kallu kaayalu kaachela raitulu eduru chustunnaru. Ee roju Telangana rashtra vyaptanga ee jillalo raitulaku runamafi dabbulu veeriki dabbulu bandu kaabotunayi. Evarevariki khatalo padtayi, evariki bandu kaabotunayi deeniki sambandhinchina information ఈ వీడియోలో చూద్దాం. మీరు తెలంగాణకు చెందిన రైతులైనా, రైతు రుణమాఫీ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ చేసి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రైతు రుణమాఫీపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 12,617 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసినట్లు పేర్కొంది. దీని ద్వారా ఇప్పటివరకు 22.46 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. ఇంకా 7,15,000 మంది రైతుల ఖాతాలో 6,400 కోట్లు జమ చేయాల్సి ఉంది. ఈ సొమ్మును కూడా రైతుల ఖాతాలోకి జమ చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ డబ్బులు అందుతాయని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే కొంతమంది రైతుల ఖాతాలో డబ్బులు జమ కాలేదు. అకౌంట్ ఫ్రీజ్ అవ్వడం, బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ లింక్ కాకపోవడం, సాంకేతిక కారణాల వల్ల కొంతమంది రైతులకు అందాల్సిన డబ్బులు బ్యాంకుల నుంచి వెనక్కి వచ్చాయి. రుణమాఫీ సమస్యలు ఉన్న వారి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా టోల్ ఫ్రీ నంబర్ ను అందుబాటులోకి తెచ్చింది. రైతు రుణమాఫీపై ఏమైనా సందేహాలు ఉంటే ఈ టోల్ ఫ్రీ నంబర్ కు రైతులు ఫోన్ చేసి సంబంధిత శాఖకు ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. దీనికి సంబంధించిన ల్యాండ్ లైన్ నెంబర్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు ఆ నెంబర్ కి కాల్ చేసి రైతు రుణమాఫీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇక కుటుంబంలో ఎంతమంది రుణం పొందినా ఒకరికి మాత్రమే రైతు రుణమాఫీ వర్తిస్తుంది. మిగిలిన వారు వాయిదాల రూపంలో చెల్లించాలి. ఇక రుణమాఫీ కోసం ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీవియన్స్ సెల్ ఏర్పాటు చేసింది. రుణమాఫీ పొందిన రైతు ఆధార్ నెంబర్ ను మ్యాపింగ్ చేసి రుణమాఫీ ఖాతాలో జమ కాకపోవడానికి కారణాలను రైతులకు వివరిస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీకి సంబంధించి తీసుకొచ్చిన కీలక అప్డేట్. ఫ్రెండ్స్ మీకు రైతు రుణమాఫీకి సంబంధించి మీ ఖాతాలో ఎంత డబ్బులు జమ అయ్యాయో కింద కామెంట్ సెక్షన్ లో రాయండి.